హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈనాటి జాబ్ న్యూస్ క్లాస్లో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ల వివరాలు తెలియజేయబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినటువంటి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. ముందుగా ఎస్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఇందులో మొత్తంగా 6100 ఖాళీలు అయితే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే 100, తెలంగాణలో అయితే 125 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. శిక్షణ వ్యవధి చూసినట్లయితే 7 ఉంటుంది. అర్హత, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత అయి ఉండాలి. వయస్సు చూసినట్లయితే 2020 అక్టోబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రము గరిష్ట వయోపరిమితి సడలింపు అయితే ఉంటుంది. ఇక స్టైఫండ్ చూసినట్లయితే నెలకి 15,000 రూపాయలను చెల్లించడం జరుగుతుంది. ఎంపిక విధానము ఆన్లైన్ రాత పరీక్ష, అంటే ఆన్లైన్ టెస్ట్ ద్వారా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం చూసినట్లయితే మొత్తము 100 మార్కులకు నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది. ప్రశ్న పత్రంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 0.5 మార్కు కోత విధిస్తారు. అంటే 4 తప్పు సమాధానాలు ఇస్తే 1 మార్కు మైనస్ చేస్తారు. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ మన ఛానల్లో డైలీ క్లాసెస్ వైజ్గా అందిస్తున్నాను. సో తప్పకుండా వాచ్ చేయండి. కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి డైలీ క్లాసెస్ అయితే ఇస్తున్నాను. అలాగే రీజనింగ్ నుంచి కూడా క్లాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, మన ఛానల్లో ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, మనం ఏ విధంగా ఈజీగా క్విక్గా ఆన్సర్ చేయాలి, ట్రిక్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాసెస్ కూడా ఉన్నాయి. తప్పకుండా వాటిని అయితే మీరు వాచ్ చేయవచ్చు. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే ఒకసారి కామెంట్ చేయండి. సపరేట్గా లింక్ అయితే నేను పంపించడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి కూడా డైలీ క్లాసెస్ పెడుతూ ఉన్నాను, వాచ్ చేయండి ఛానల్లో. అలాగే నెక్స్ట్ దరఖాస్తు విధానం చూసినట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చూసినట్లయితే జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 300 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 జూలై. వెబ్సైట్ వచ్చేసి sbi.co.in. అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఇందులో మొత్తం ఖాళీలు 43 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 13 ఉన్నాయి. విభాగాలు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత, కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2018, 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు. స్టైఫండ్ నెలకు 9,000 రూపాయలు చెల్లిస్తారు. డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ 10 ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అర్హత, కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 2018, 2019, 2020, 2021లలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. జీతభత్యాలు నెలకు 8,000 ఇస్తారు. ఎంపిక విధానము అకాడమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎలాంటి పరీక్ష అయితే ఉండదు, గమనించండి. దరఖాస్తు విధానము ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమెయిల్ వచ్చేసి hqapprentice@isro.gov.in. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 22 జూలై. వెబ్సైట్ వచ్చేసి www.isro.gov.in. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్లయితే పోస్టల్ విభాగం నుంచి నోటిఫికేషన్ అండి.
16 స్టాఫ్ కార్ డ్రైవర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ముంబైలోని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి పోస్టల్ విభాగము మెయిల్ మోటార్ సర్వీస్ కార్ డ్రైవర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. అర్హత 10వ తరగతి ఉత్తీర్ణులు అవ్వాలి. వ్యాలిడ్ అండ్ లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్, మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. కనీసం 3 ఏళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 19,900 అంటే దగ్గర 20,000 వరకు మనకు శాలరీ అయితే ఉంటుంది. ఎంపిక విధానము డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానము ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 134A అహిరే మార్గ్ వర్లీ ముంబై చిరునామాకు పంపించాలి. దరఖాస్తులకు చివరి తేదీ 9/8/2021. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయండి. www.indiapostgov.in. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి కానీ ఏ నోటిఫికేషన్కి అంటే ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్డేట్ అయితే ఇస్తుంటాను. తప్పకుండా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.